నంది దగ్గర పెద్ద నందీశ్వరుడు ఉంటాడు, మహానందీశ్వర స్వామి దేవస్థానంలో. సో ఇక్కడ ఎంట్రెన్స్ 5 రూపీస్ అంట. ఇక్కడ మనం పెట్టేసి వెళ్ళిపోయిద్దాం, చూసేద్దాం. కాదండి, యూట్యూబర్స్ యూట్యూబ్లో చూపిస్తారు. ఈరోజు సాయంత్రంకి వస్తుంది, రాత్రి. ఈరోజు రాత్రికెళ్ళి వస్తుంది. ఇతని పేరు సాయి శంకర్. ఇక్కడ దీనికి పర్యవేక్షణ రుద్రాక్షమాల అవన్నీ ఏమైనా కావాలండి, ఇతను ఇస్తాడు మీకు. ఇతని కాంటాక్ట్ అవ్వండి ఇక్కడికి వస్తే. మీరు చెప్పండి, దీని గురించి ఏమైనా చెప్పండి. అంటే దీని గురించి అంటే ఈ నందీశ్వరుడి యాక్చువల్గా ఈ యొక్క నందీశ్వరుడు, నంది మహానంది అనగా ఈ నందీశ్వరుడు వల్ల ఈ మహానంది అని పేరు వచ్చింది. ఓకే. పూర్వ రాజులు ఉండే పరిపాలించే టైంలో ఎనలేని గోసంపతి ఉండేది రాజులకి. ఓకే. అందులో ఒక గోవి పాలిచ్చేది కాదు, దాని పేరు కపిలు. ఓకే. ఆ ఆవు ఎందుకు పాలు ఇవ్వటం లేదని చెప్పినటువంటి ఆ గోవులు కాపరి వచ్చి రాజుగారితో చెప్పాలి, అయ్యగారండి ఈ ఆవు పాలు ఇవ్వటం లేదండి అని. ఓకే. వెంటనే రాజుగారు ఆలోచించి ఈ ఆవుని ఎలాగైనా మీరు కనిపెట్టాలి అడవిలోకి వెళ్ళేటప్పుడు అని చెప్పి ఆ గోపాలను చెప్పాడు ఆవుని కాపరికి. ఓకే. చెప్పేటప్పుడు ఒకరోజు ఇతను దాన్ని అంబడించుకొని వెనక్కి వెళ్తుంటగా ఒక పుట్ట మీద పాలిచ్చేస్తుంది ఈ ఆవు. ఓకే. పుట్ట మీద పాలిస్తుంది. అది చూసినటువంటి రాజుగారు ఈ యొక్క గోవులు ఆవులు కాపరి ఇద్దరు చాలా భయపడిపోయి ఇంటికి వచ్చేసారు. ఓకే. ఇంటికి వచ్చిన తర్వాత రాజుగారు నిద్రపోయే టైంలో మహాశివుడి కళ్ళలో కనిపించి నేను మహానందీశ్వరుగా ఇక్కడ వెళ్ళిస్తున్నాను, నాకు దేవాలయం కట్టించాలని చెప్పి ఆ రాజుగారు స్వప్నంలో చెప్పడం జరిగింది. ఓకే. వెంటనే రాజుగారు ఇక్కడ ఈ మహానందీశ్వర దేవస్థానం కామేశ్వరం సమేత ఇక్కడ మహానందీశ్వర టెంపుల్ పెట్టారు. అలాగే నవనందులు కూడా ఉన్నాయి. అదే పేరుతో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇక్కడ స్వర్గీయ శ్రీ భూమా నాగిరెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు నంద్యాలకి, అప్పుడు ఆయన ఫండ్స్తో ఈ నందిని స్థాపించారు మహానందికి. ఇది కేవలం పారుగ్గా వచ్చినటువంటి యాత్రికులు భోంచేయటానికి కానీ రిలాక్స్ చేసుకోవటానికి కానీ బాగుంటుంది. చెప్పాడు కదా మన ఆ పెద్ద ఆయన. సో అదే విషయం, ఇక్కడ మహానంది ఎందుకు పేరు వచ్చింది ఏంటి అనేది దాని గురించి మొత్తం విషయం చెప్పాడు. సో నేను ఇంకా దాని గురించి చెప్పేది ఏమి ఉండదు, జస్ట్ వీడియో తీసి. అవును. ఓకే. సో మహానంది ఎంట్రన్స్లో ఎలా ఉంటుంది? స్ట్రైట్ మహానంది ఎంట్రన్స్లో ఉన్నాం. సో టెంపుల్ ఎంట్రన్స్ వ్యూ, జనాలు అయితే తక్కువ ఉన్నారు, లాక్డౌన్ ఎఫెక్ట్ అయితే బాగా కనపడుతుంది. చుట్టూ వసతి గృహాలు, హోటల్స్ అయితే ఓపెన్ చేసినారు, ఉన్నాయి మొత్తం ఉండడానికి. అట్లా ఇట్లా ఈ అన్నపూర్ణ హోటల్ దీని చుట్టుపక్కల అవి ఉన్నాయి. సో ఇంకా అక్కడ మా నాన్న చెప్తున్నాడు అందరికీ, యూట్యూబ్ ఛానల్ ఉంది మా ఉంది అది ఇది అని. సో ఇక్కడ కూడా బయట చెప్పులు వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు, లోపల కూడా తీసుకుపోతున్నారు. కానీ నాకు అట్లా లోపలికి తీసుకోవడం అంటే ఇష్టం ఉండదు. చూద్దాం లోపలికి ఎలా వెళ్ళాలి ఏంటి. టికెట్ ఏమైనా తీసుకుంటున్నారా ఏందో తెలియదు.
ఆ లోపల ఏమైనా తీసుకుంటారా టికెట్ చూద్దాం. సో ఇక్కడ చేతులు కడుక్కొని పోతున్నప్పుడు జనాలు కడుకోబోయేతలు టికెట్ ఉందా ఇక్కడ ఏమైనా ఎంట్రన్స్ ఎంట్రన్స్ లేదు లోపలికి వెళ్ళినా తీసుకుంటా. సో టికెట్ ఎంట్రన్స్కి అయితే ఏం లేదంట లోపలికి వెళ్ళాక తీసుకుంటారంట. సో మనం లోపలే తీసుకోవాలి. మాస్క్ అయితే కంపల్సరీ మాస్క్ పెట్టుకోండి. సో మహానంది టెంపుల్కి వెళ్ళే ముందు ఒకసారి మీతో మాట్లాడదాం అనుకున్నా. సో మనం ఒక్కటి పోయి మాస్క్ అయితే కంపల్సరీ మాస్క్ చాలా టెంపుల్స్ అలా అన్నింటిలో కంపల్సరీ ఉంది మనం వేసుకోపోవాలి మనకి సేఫ్టీ కూడా ఉంటుంది. సో లెట్స్ గో టు ఇన్సైడ్. సో లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది ఎంట్రన్స్. ఇది కూర్చోడానికి అవతల ఇవతల. సో స్టార్టింగ్లో ఇలా ఉంది మొత్తం ఎంట్రన్స్లో. చాలా ఫేమస్ టెంపుల్ మహానంది. చాలామంది వస్తుంటారు ఇక్కడికి. జనాలు అయితే ఉన్నారు కానీ ఎక్కువ రద్దీ ఇంతకుముందు ఉన్నంత లేరు అనమాట. అంటే ఇంకా భయం ఉంది. సో కెమెరా అయితే అలా లేదనుకుంటా లోపలికి చూడాలి. ఇంకా ఎక్కడి వరకు అయితే అలా ఉందో అక్కడి వరకు తీసుకొని వచ్చేద్దాం అనుకుంటున్నా బయటికి. ఇంకోటి దర్శనం కూడా వెళ్ళను ఇక్కడి వరకు బయట నుంచే తీసి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. చెప్పులు పెట్టుకోవడానికి ఇక్కడ ఉంది నేను మర్చిపోయి అక్కడే పెట్టేశా. మీరు అలా చేద్దండి. మనకైతే ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి కూడా ఉంది ప్లేస్ సపరేటు. సో కెమెరా లోపలికి అలో లేదు మనం లోపలికి పోయేది ఉండదు ఇక్కడి వరకే. టెంకాయలు సో మనం లోపలికి అయితే అలో లేదని చెప్పేస్తున్నారు క్లియర్గా. ఇంకా లేదు ఇంతకుముందు అయితే ఇక్కడ కోవిడ్ నంబర్ అనేది ఒకటి ఉంది ఇక్కడ చెక్ చేసేవాళ్ళు ఇప్పుడు లేదు. ఇంకా స్క్రీనింగ్ అది డైరెక్ట్ వెళ్ళిపోతున్నారు లోపలికి. ఇక్కడ కొబ్బరికాయలు టికెట్స్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఇలా బయటికి వెళ్ళిపోతున్నా అక్కడ వచ్చాము ఎంట్రన్స్ అక్కడ అట్లాగే వెళ్ళిపోవచ్చు కానీ నేను బయటికి ఇట్లా వచ్చేస్తున్నా. ఇంతసేపు ఇక్కడ చుట్టూ తిరిగింది బయట ఇద్దాం. చూసావా? థ్యాంక్స్ బ్రో. సో మన న్యూ సబ్స్క్రైబర్ ఎక్కడ బ్రో ఎవరు? ప్రొద్దుటూరా. థ్యాంక్స్ బ్రో. మంచిగా లైక్ చేయండి బ్రో, షేర్ చేయండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. సో మన న్యూ సబ్స్క్రైబర్ ఇక్కడ మా నాన్నగారు ఒక సబ్స్క్రైబర్ని తెచ్చాడు. ఇక్కడ టీ తాగి రెస్ట్ తీసుకుంటున్నాడు. సో మన సబ్స్క్రైబర్స్తో మాట్లాడుతున్నాడు మా నాన్న. ఇంకా వాళ్ళకి విశేషాలు అన్నీ చెప్పింటాడు బైక్ విశేషాలు మొత్తం.
థ్యాంక్స్ బ్రో బాయ్ అనిల్ ఆన్ వీల్ ఛానల్ ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సూపర్